హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వం తన పని తాను చకచక చేసుకుంటూ పోతుంది. మరి ఈ సందర్భంలో మీరు ఈ నాలుగు నెలల్లో చేసేటటువంటి కృషి చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని చర్చించడం కోసమే ఈ వీడియో చేస్తున్నా. మరి ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది అనడానికి తార్కాణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో వెను వెంటనే వచ్చేటటువంటి నోటిఫికేషన్లు, ఇంకా మాస్ నోటిఫికేషన్లో, భారీ నోటిఫికేషన్లో నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండేటటువంటి ఒకే ఒక నోటిఫికేషన్ డిఎస్సి. ఈ నోటిఫికేషన్ కూడా ఇంటర్నల్గా వర్క్ స్టార్ట్ అయింది అని చెప్పడానికి మొన్న రెండు జీవోలు విడుదలైతే, ఆ పోస్టులు సహా నేను ప్రాథమికంగా ఎన్ని పోస్టులు ఎడ్జిటీలు ఖాళీలు ఉండో చిన్న విషయాన్ని మీకు చాలా నీట్గా చెప్పాను. ఈ రోజు వరకు అయితే హెచ్చు తక్కువలు అటు ఇటు కాకపోయిన 8000 పోస్టులను మనం చూడొచ్చు. మరి దీనికి అదనంగా వచ్చేటటువంటి ఖాళీల గురించి కూడా నేను చేశాను. మరి ఈ సందర్భంలో మీకు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, గడిచినటువంటి నాలుగు సంవత్సరాల్లో, గడిచిపోయినటువంటి నాలుగు సంవత్సరాలు ఒక ఎత్తు అయితే, ఈ నెల నుంచి గడిచేటటువంటి నాలుగు నెలల్లో మాత్రమే మరొక ఎత్తు. ఇది సమానంగా ఉంటుంది. నాలుగు సంవత్సరాలు ఎంత వెయిటేజ్ ఉందో ఈ నాలుగు నెలలు అంత వెయిటేజ్ ఉంది. మరి ఇది ఎలా? ఈ సందర్భంలో నువ్వు మేల్కోకపోతే ఏం జరుగుతుంది, నువ్వు మేల్కోకపోతే జరిగేటటువంటి నష్టానికి ఏం చేయాలనే విషయాన్ని గురించి మాత్రమే ఈ సందర్భంలో నేను నీతో చర్చించడం కోసం ఇక్కడ ఈ వీడియో చేస్తున్నా. మరి ఈ వీడియోలో ఉండేటువంటి సమాచారం మీకు కానీ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. చివరిదాకా చూస్తే మంచి సమాచారాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మరి దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఏమంటే, రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుంచి ఇప్పుడే సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ ఇక్కడ వచ్చి ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్కరూ పరీక్షలు రాసి వారి మార్కులు, ర్యాంకులు విశ్లేషణ చేసుకుంటున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాలేని సందర్భంలోనే తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉండేటటువంటి వీడియోలను, డైలీ టెస్ట్లను, రివిజన్ టెస్ట్లను ఒకే ప్యాక్గా అతి తక్కువ ధరకే మీకు అందిస్తున్నాను. వెంటనే మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉండేటటువంటి అన్ని రకాల వీడియోలు, అన్ని రకాల డైలీ టెస్ట్లు, అన్ని రకాల రివిజన్ టెస్ట్లు చూడండి. అది సాధ్యం కాకపోతే, ప్రణాళికబద్ధంగా చదవడానికి మీకు వీలు కాకపోతే, ఆల్టర్నేటివ్ లేకుండా నేరుగా ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఉద్యోగస్తులుగా చేసి పంపించే బాధ్యత నాదని మీకు చెప్తున్నా. మరి ఈ విషయంకి వచ్చినట్లయితే ఒక చిన్న విషయం చెప్తాను, ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్త ఎలక్షన్స్ రాబోతాయి. ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తా. గతంలో నాలుగు సంవత్సరాల నుంచి చదివేటటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు, మూడు సంవత్సరాల నుంచి చదివేటటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు, రెండు సంవత్సరాల నుంచి చదివేటటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు, అదే రకంగా ఒక్క సంవత్సరంగా చదివేటటువంటి పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఈ నెల చివరి నెల. ఏ నెల? ఈ డిసెంబర్ అనేటటువంటి నెల. ఈ డిసెంబర్ అనేటటువంటి నెల చివరి నెలగా మనం అనుకుంటున్నాం. నువ్వు ఎక్కడి నుంచి ప్రయాణం చేసావనేటువంటిది మనం కానీ గమనించినట్లయితే సాధారణమైన విషయమే. నువ్వు ఎక్కడి నుంచి ప్రయాణం చేసావనేటువంటిది మామూలే. అయితే ఎప్పటి నుంచి ప్రయాణం చేస్తున్నాం అనేది ఇంతకుముందు లెక్క అయితే, ఇప్పుడు లెక్క ఏంటంటే ఇక్కడ నుంచి నువ్వు డిఎస్సి వరకు, డిఎస్సి ఏ నెలలో రావడానికి అవకాశం ఉందంటే, ఎంత డెడ్ ఎండ్ మనం పెట్టుకున్నా కూడా జనవరిలో నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ అవుతుంది. మీకు అన్నీ తెలిసిందే, అన్ని పోటీ పరీక్షల్లో మనం కానీ తీసుకున్నట్లయితే 45 రోజుల కన్నా ఎక్కువ సమయం ఇవ్వలేదు. మనం తీసుకున్న పోలీస్ కానిస్టేబుల్కి తీసుకోవచ్చు, అంతకుముందు తీసుకున్నటువంటి ఏ ఎగ్జామ్కైనా భారీ నోటిఫికేషన్ వచ్చింది. 130,000 పోస్టులు విడుదల చేసింది ప్రభుత్వం, దానికి కూడా 40 రోజులే ఇచ్చింది. అన్నిటికీ ఇచ్చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. అతి కీలకమైన నెల ఏదంటే ఈ రాబోయేటటువంటి జనవరి నెలనే. ఈ రాబోయేటటువంటి జనవరిలో అన్ని ప్రయత్నాలు, అసలు కళ్ళు మూసి తెరిచేలాగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. 45 రోజుల్లో రివిజన్ చేసుకోవడానికి కూడా సమయం ఉంది మిత్రమా. ఈ సందర్భంలో నువ్వేం చేయాలంటే నువ్వే ఆలోచన చేసుకోవాలి. అందుకే నేను చెప్పేటటువంటి మాటను ఒక్కసారి విని, ఈ సందర్భంలో మీరు కానీ తీసుకున్నట్లయితే ఈ రోజు నుంచే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఒకవేళ డిసెంబర్లో, జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చినా, ఎంత మనకు ఎగ్జామ్ పెట్టినా కూడా ఒక 45-50 రోజులు ఇచ్చారు అనుకుందాం. ఇస్తే కూడా నీకు ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది? ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషను, ఫిబ్రవరిలో మనకు ఎగ్జామ్ ఉండడానికైతే ఛాన్స్ ఉంది. మరి ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండడానికైతే ఛాన్స్ ఉంది. అకార్డింగ్ టు అవర్ సైకాలజీ, ఏ విషయాన్ని అయితే ఎప్పటి నుంచి అయితే మనం ప్రారంభిస్తామనే దానికన్నా ఎంత అక్కరగా చదవమనే దానిపైనే మన యొక్క స్మృతి గుళికలు ఆధారపడి ఉంటాయి, మెమరీ ట్రేస్ ఆధారపడి ఉంటాయి. మరి ఆ సందర్భంలో మీరు ఈ సందర్భంలో ఇంతకు ముందు చదివినటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు చదవడం కానీ ప్రారంభించకపోతే గతంలో మీరు చదివినటువంటి విషయం మొత్తం కూడా వృధా అయిపోతుంది. ఇంతకుముందు నువ్వు ఎంత వేగంగా చదివినా
ఎంత సమయస్ఫూర్తి చేదనా ఈ సమయాన్ని ఉపయోగించుకోకపోతే మొత్తం వెనుకబడిపోతావు. అందుకే ఈ సందర్భంలో నువ్వు చేయాల్సింది ఏమంటే 4 సంవత్సరాలు జరిగింది ఒక ఎత్తు అయితే ఈ 4 నెలల్లో మాత్రమే ఒక ఎత్తు. ఈ 4 నెలల్లో ఎవరైతే కష్టపడతారో వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారో గుర్తుంచుకో. ఇందుకోసం మళ్ళీ నేను ఇంకో మాట చెప్తున్నా, తెలివైన విద్యార్థంతా ఉద్యోగం కొడతాడని గ్యారెంటీగా చెప్పలేం. ప్రజ్ఞావంతులైన విద్యార్థులందరూ కూడా ఉద్యోగం కొడతారని గ్యారెంటీగా చెప్పలేం. అయితే మాత్రం ఖచ్చితమైన మాట నువ్వు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళ 100కు 100% జాబ్ కొడతారు. మరి హార్డ్ వర్క్ చేసేటటువంటి జాబితాలో నువ్వు ఉండవా? నీ కోసమే కాదు, నీ కుటుంబం కోసం, నీ స్నేహితుల కోసం, ఎవరైతే నిన్ను దూరంగా పెట్టారో రోజు జాబ్ వస్తే ఆ రోజు వాళ్ళు నిన్ను పిలిచి మాట్లాడేటటువంటి రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఈ రోజే పుస్తకాలు తీ, ఈ రోజే ప్రారంభించు, ఈ రోజే నువ్వు ఒక ప్రణాళిక బద్ధంగా తీసుకెళ్తే నువ్వు ఎందుకు ఉద్యోగం సాధించలేవు ఒకసారి గమనించండి. ఇంకా నోటిఫికేషన్ రాలేదని ఇంకొకటి మీకు, ఇంకా నేను స్కూల్ అసిస్టెంట్కి చదవాలనా ఎడ్జెట్కి చదవాలనా అని కొంతమంది, మరి ఇంకొంతమంది చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నేను అసలు టెట్ రాయలేదు సార్ ఈ మధ్యకాలంలో. గతంలో ఎప్పుడో నేను టెట్ రాశాను, ఆ 2012లో రాసిన టెట్ ఇప్పుడు పనికొస్తుందా? పనికొస్తుంది, దాని గురించి ఆలోచన చేయొద్దు. మళ్ళీ నేను టెట్ రాసి మళ్ళీ జిఎస్ కొట్టాలని ఆలోచన వద్దు. టెట్ ఎప్పుడు రాసినా కూడా దానికి జీవితకాలం వ్యాలిడిటీ ఉంది. ఇంకో విషయం కూడా, ఈసారి 90% మీరు ఒకసారి గమనించండి, 90% టెట్ కమ్ టీఆర్టీ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎలక్షన్ ముందులో ఇప్పుడు కోర్సు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వదులుకోదు. వారి కోసం మళ్ళీ టెట్ పెట్టి మళ్ళీ డిఎస్సి పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వస్తే, ప్రభుత్వం గమనించండి, ముందస్తు ఎన్నికలకు కానీ ప్రభుత్వం వస్తే నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది? అప్పుడు ఏమవుతుంది? ఈ డిసెంబర్ జనవరి నెల అతి కీలకం అవుతుంది. ఇప్పటి నుంచి నువ్వు లెక్కేసుకుంటే ఫిబ్రవరికి ఎగ్జామ్ అయిపోతుందంటే నీ చేతిలో సమయం ఏడుంది, ఒక్కసారి గుర్తుంచుకో. ఇది యూనివర్సల్ ట్రూత్, ఇది ఇంకొకరి కోసం చేసేటటువంటి పని కాదు. ఇప్పుడు నువ్వు కానీ మేల్కోకపోతే, ఇక్కడ మీరు గమనించండి, ఈ సందర్భంలో నువ్వు కానీ మేల్కోకపోతే మళ్ళీ నీ విజయాన్ని నీ చేతులార నీ పక్కకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నీ విజయాన్ని నీ చేతులారక పక్క వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయము నిజమా కాదా అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడండి. ఏమాత్రం ఆల్టర్నేటివ్ లేకుండా ప్రయత్నం చేస్తూ మీరు ప్రణాళికబద్ధంగా చూడండి. 8th క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ బుక్లు చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి జీవోలు అన్నింటినీ కూడా మనం పరిశీలన చేస్తే 6 వరకు అని టెట్లో ఇచ్చాడు, ఆ తర్వాత లిమిటెడ్ డిఎస్సీలో 7th క్లాస్ 8th క్లాస్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు చదవండి. 9th లో ఉండేటటువంటి 10th లో ఉండేటువంటి రిలేటెడ్ టాపిక్స్ మాత్రం కొద్దిగా మీరు ఒకసారి పరిశీలించండి. ఆ విషయాలు మాత్రం గమనించండి. కామన్గా ఉండే సబ్జెక్టు పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీరు గ్రూప్ 4 చదివినా నష్టం లేదు. గ్రూప్ 4లో ఉండేటటువంటి తెలుగు ఇంగ్లీషు మనకు డిఎస్సీ కూడా మనకు వస్తుంది, కంటెంట్లు కూడా మనకు కొంతవరకు మనకు వస్తాయి. నువ్వు కోర్టు జాబ్కి చదివినా పర్లేదు, ఇప్పుడు నువ్వు చేసేటటువంటి ఇంగ్లీషు జీకే సైన్స్ సోషల్ అన్నీ కూడా ఇవే పనికి వస్తాయి. అంటే కలిసి కట్టుగా మనం చదవడానికి ప్రయత్నం చేయాలా? ఒకే అంటే కామన్గా ఉండేటటువంటి సబ్జెక్టులు తీసుకొని పోయి 2 పడవలపైన కాలేసినా కూడా పర్లేదు, అది సబ్జెక్టు వేరు వేరుగా ఉండేదానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అదే రకంగా నేను గ్రూప్ 2 చదువుతాను, డిఎస్సీ చదువుతానంటే కుదరదు. డిఎస్సీ వింగ్ వేరు, గ్రూప్ 2 వింగ్ వేరు. అదే రకంగా నువ్వు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో నువ్వు ఏదైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ అనుకో, జేఎల్లో మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇదే అయితే కరిలేట్ అవుతుంది. కాబట్టి నువ్వు గ్రూప్ 4 చదువుతున్నావు, అందులో తెలుగు ఇంగ్లీష్ ఉంది, నీకు దీనికి కూడా పనికొస్తుంది. ఇటువంటివి కరిలేట్ చేస్తూ చదివినప్పుడు మాత్రమే మనం ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ నిజమైనటువంటి విషయాలు మీరు గమనించాలి. ఇక్కడ ఈ నిజమైన విషయాలు ఇప్పుడు గమనించకపోతే రాబోయేటటువంటి కాలం మొత్తం చీకటి అవుతుంది, అందరూ నిన్ను అపహేళన చేసేటటువంటి రోజు వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయి. ఈరోజే పుస్తకం తీసినట్లయితే గుర్తుంచుకో, ఈ రాబోయేటటువంటి 4 నెలలు చాలా 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 కీలకమైన రోజులు. అందుకే నువ్వే పుస్తకాలు తీసుకుని చదవడానికి ప్రయత్నం చేయి. నీ వల్ల కాకపోతే ఆఫ్లైన్ నా దగ్గరికి రా. మరీ ఇబ్బంది పడతా ఉంటే తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకో. ఖచ్చితంగా రోజుకు 4 నుంచి 5 గంటలు ఇప్పుడు నుంచే ప్రారంభించు. ఎగ్జామ్స్ ఒకసారి నువ్వు కానీ దాంట్లో ఉండే ప్రతి ఎగ్జామ్ని డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ చదివితే 100కు 100% విజయం సాధిస్తామని తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ.